ఒకవేళ నాకు అండగా తోడుగా ఉంటారనే కదా, ఒక లీడర్ని తయారు చేసుకుంటాడు ఒక నాయకుడు. అటువంటప్పుడు మేము ఆర్థిక స్థితిపరం కాదు, పార్టీ లీడర్ యొక్క దయాదాక్షిణ్యాలతో నిజంగా మాట్లాడుతున్న దయాదాక్షిణ్యాలతో మేము పైకి వచ్చిన వాళ్ళు. ఎందుకు విడిచిపెట్టి వెళ్దాం అంటే విడిచిపెట్టి వెళ్ళరని అంటలేదు, ఒక నైతికత ఉండాలి దేనికైనా. ఒకవేళ మనం పార్టీ విధానాలు నచ్చలేదు వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు మళ్ళీ మన ప్లేస్లో పార్టీని ఇంకొకరిని నిలుపుకునేలా ఉంటే తప్పకుండా వెళ్ళిపో. అతను నేను నా యొక్క కారణం ఈ కారణం వల్ల వెళ్ళిపోతుందని చెప్పేసి వెళ్ళిపోవచ్చు, తప్పు లేదు కనుక నేను కాదని అన్నాను. కానీ ఈవేళ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు శాసనమండలిలో కానీ రాజ్యసభలో కానీ మేము రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోతే మా స్థానం భర్తీ చేయలేము, కనీసం పోటీ కూడా చేయడానికి మాకు అక్కడ ఓట్లు లేవు. మరి అటువంటి సమయంలో బయటికి వెళ్ళిపోతే అది పార్టీ అధ్యక్షుడిని లేదా పార్టీని వెన్నుపోటు పొడిచినట్టే. మరొకరు మా స్థానంలో మరొకరిని భర్తీ చేయగలిగిన స్థాయిలో పార్టీ ఉన్నప్పుడు మేము బయటికి వెళ్ళిపోయినా పార్టీకి నష్టం లేదు. మరి మేము పార్టీని నష్టపెట్టాను కాదు, మమ్మల్ని ఎన్నుకుంటా, మమ్మల్ని ప్రజల ఓట్లు వేయలేదు, మాకు పార్టీ ఓట్లు వేసింది, మా పార్టీలో గెలిచిన శాసనసభ్యులు ఓట్లు వేశారు, లేదా మా పార్టీలో గెలిచిన పెద్దలు మాకు యొక్క మమ్మల్ని కాపాడారు. అటువంటి పార్టీకి రెస్పాన్సిబిలిటీ, మేము పార్టీకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది, అంటే పరోక్షంగా ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మా ప్లేసు భర్తీ చేసేవలసి చేయటం వచ్చినప్పుడు ఆ పార్టీ ఆ భర్తీ చేసుకునే పరిస్థితిలో లేనప్పుడు అది పార్టీని హత్య చేయటం లాంటిదే, పార్టీ అధ్యక్షుడిని వెన్నుపోటు పడవటం లాంటిదే అది. అందుచేత అంత కృతజ్ఞ హీనులు మాత్రం కాదు మేము, మేము నేను కానీ అయోధ్య రామరెడ్డి గారు కానీ అంత కృతజ్ఞ హీనులు మాత్రం కాదు. మాతో నాతో మాతో ఉన్న వాళ్ళు ఎవరు ఎవరో ఒకరో ఇద్దరు వెళ్ళిపోయి ఉంటే ఇదొక్క విషయం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎవరినైనా నేను కోరేది ఏంటంటే మీ స్థానం మళ్ళీ భర్తీ చేయడానికి ఇవాళ ఈ పార్టీకి అవకాశం ఉందా చెప్పండి. మీరే అవకాశం లేదు, అవకాశం లేనప్పుడు మనం ఆ పార్టీని హత్య చేయడానికి ప్రయత్నం చేయకూడదు, అది నైతికత కాదు. ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే పార్టీని పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు పార్టీని పదవిని కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాం కదా అని అడుగుతున్నారు. అది నైతికత దాన్ని అంటే మాత్రం నేను అంగీకరించలేను దాన్ని. ఇప్పుడు ఆ ఖాళీని ఆ పదవిని మరొక పార్టీ సభ్యునితో మేము నామినేట్ చేయగలిగినటువంటి పరిస్థితి పార్టీకి ఉన్నప్పుడు వెళ్ళిపోయినా మా నైతికత అది పార్టీని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవచ్చు, ఇది కాదు. కాబట్టి దాన్ని మరి తీవ్రంగా మాత్రం మేము ఖండిస్తున్నాం. అటువంటివి అది నైతిక అర్హత మాత్రం కాదు, నైతికతకి దీనికి అసలు సంబంధం లేదు. దయచేసి ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి అని పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరినుంటే వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మేము ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఈ దేశంలో సమాజవాదీ పార్టీ కానీ డిఎంకే కానీ అన్నాడిఎంకే కానీ లేదా బీజేపీ కానీ ఏ పార్టీ అన్నా అని ఓడిపోయింది మళ్ళీ గెలుస్తాం. జయాపజయాలు అశాశ్వత మాత్రం కాదు, రెండు సీట్లే శాసనసభలో ఉండి డిఎంకే అధికారంలో ఒక రాలేదా, రెండు సీట్లే పార్లమెంట్లో ఉండి మరి వేళ దేశాన్ని పరిపాలించట్లేదా బీజేపీ, ఇదేమి అశాశ్వత మాత్రం కాదు. మా పరాజయం అశాశ్వతం కాదు, ఒకవేళ నెగ్గిన శాశ్వతం కాదు. అలా వస్తుంటే రాజకీయాల్లో జయాపజయాలు అనేది అత్యంత సహజమైనటువంటి ఓ ప్రక్రియ. ఈ ప్రక్రియ గెలిచినప్పుడు పొంగిపోయి ఓడిపోతే మరి దిగాలు పడిపోవడం రాజకీయ నాయకుల యొక్క లక్షణం కూడా కాదు, అది స్పోర్టివ్ స్పిరిట్ తోటి ఉండాలి. మేము స్పోర్టివ్ స్పిరిట్ తోటి ఉన్నాం అని చెప్పి దయచేసి మా మీద రాసినటువంటి ఏదో ఊహాగానాలన్నీ కూడా స్వస్తి పథకండి అని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నేనైతే రాజకీయాల్లో ఉన్నంతకాలం వారితోటే ఉంటాను, దాంట్లో ఏ విధమైనటువంటి తేడా లేదు అనే ఒక మాట మరొక్కసారి మీ అందరి ముందు స్పష్టం చేసి చెప్పడానికి మాత్రమే వేల ఉదయం మరి బయలుదేరి మరి విజయవాడ రావడం జరిగింది. మా పార్టీ ఆఫీస్లో చెప్దాం, అక్కడెక్కడ నేను మాట్లాడినా అవి మరి పేపర్లో వచ్చినా కూడా
మరి ఇంకా అదే పనిగా ప్రతిరోజు చేస్తున్నారు కాబట్టి దానికి ఒక ఎన్